ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి రాజమౌళి మరింత సమాచారాన్ని అందిస్తారు. ఎలక్షన్స్ అంటేనే ఇక్కడ రసవత్తంగా జరుగుతుంది. అసలు ప్రతి గ్రామం టచ్ చేస్తున్నారు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ సేన్లు. ఇక్కడ చూస్తే మాత్రం ఇంటింటికి గడప గడప ఈ మూడు పార్టీలు క్యాంపెనింగ్ చేస్తున్న సమయంలో చాలా అంటే చాలా వరకు మాత్రం ఈ ఓటర్ నాడి తెలుసుకోలేకపోతున్నారంట. కానీ ఇక్కడ ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తులతో ఓటర్ నాడి ఎలా ఉంటుంది అనేది ఒకసారి 99 టీవీ తరఫున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద మనం ఒక గ్రామంకు వచ్చాం. ఇక్కడ గ్రామం లోపల కొంతమంది వృద్ధులతో పాటు చాలా వరకు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి కొన్ని మరికొన్ని విషయాలు. నమస్తే బాబు, మీరు ఇప్పుడు మునుగోడు ఎలక్షన్స్ అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు వెళ్ళి ఏదైతే బీజేపీలో కలవడం జరిగింది, తను రాజీనామా చేసి ఇప్పుడు మళ్ళీ మీకు బైపోల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్ లోపల అసలు ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఏ పార్టీకి మీరు పట్టం కడుతున్నా అనుకుంటున్నారు? అసలు ఎలా ఉండబోతుంది? రాజగోపాల్ రెడ్డి ఎలా ఉన్నాడు ఇప్పుడు, పాల్వాయి సవంతి ఎలా ఉండబోతుంది, అలాగే ఏదైతే ప్రభాకర్ ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అంటే ఈ ముగ్గురు ఉన్నారు, ఈ ముగ్గురులో మీకు ఎవరు బాగుంటారు, అసలు ఎవరు ఏం చేశారు ఈ నియోజకవర్గానికి, మీ గ్రామానికి ఎవరు ఏ అభివృద్ధి చేశారు? ఇప్పటికైతే ఏ ప్రభుత్వం పెద్దగా మీదేం చేయలే, టీఆర్ఎస్ వాళ్ళు కొంచెం చేశారు. ఏం చేశారు అంటే ఇంటికి నీళ్ళు ఇచ్చారు, చచ్చిపోయిన మనిషికి బియ్యం ఇచ్చారు, కళ్యాణ పథకం ఇచ్చారు, రైతు బంధు కూడా చేశారు. అది ఇప్పటికైతే ఇప్పుడు ఇంతకుముందు మీకు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఏం చేయలేకపోయినట్టు ఏ పెద్దగా చేసిన కొద్ది గొప్ప, పెద్దగా ఏం చేయలేదు, కొద్ది గొప్పనే చేశారు. చెప్పినట్టు ఈయన చేయలేదు. చేయలేదు. ఇప్పుడు ఆయన మేము చేస్తాను, ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాను, మీకు బాగా చేసుకుంటాను అని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెప్తున్నారు. అది ఇంతవరకు మీ మనసులో ఏముంది? ఇక మనసులో ఏముంది అని వింటున్నాం, కానీ మా మనసులో ఇప్పటికీ ఏం లేదు. ఓడి చేస్తారో అది వింటున్నాం కానీ. తెలంగాణ ప్రభుత్వం మీకు పింఛన్స్ ఇస్తున్నది అంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఇప్పటికి ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు రోడ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఇలాంటివి కూడా అంటే రాజగోపాల్ రెడ్డి మీకు ఏమైనా చేశారా? లేదు అంటే అంతకుముందు ఉన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ ఇప్పుడు అయితే కాంగ్రెస్ నుంచి వస్తుంది, ఆమె ఏమైనా చేస్తుంది అనుకుంటున్నారా? అంటే ఎవరు మీకు బెటర్ అనిపిస్తుంది? మాకు ఎవరు బెటర్ అనిపిస్తారు సార్? ఓ ఆయన లేచినాడు, ఎవరికి వెళ్ళినా వాళ్ళకి ఇస్తాం. అంతే కాదు నాన్న, ఇప్పుడు మాకు ఎట్లాను, మాకు ఇంత పింఛన్లు ఇస్తారు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణం పథకం ఇచ్చారు, రైతు బంధు ఇస్తుండు, బియ్యం వస్తున్నాయి, కంట్రోల్ బియ్యం, మాకు ఇక గదే చాలనుకుంటున్నాం చెప్పు కాబట్టి. ఇంకేం చేస్తున్నానే మరి అంతే ఉంది. అంటే ఇప్పుడు మీకు పింఛన్లు ఇవన్నీ సక్రమంగా వస్తాయా? వాస్తవానికి ఇప్పుడు ఏదైనా కానీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాత్రమే ఆ గవర్నమెంట్ తేవాలి అనుకుంటారు. అంటే వాస్తవానికి మీకు వస్తున్నాయా? వస్తున్నాయి పింఛన్లు, వస్తున్నాయి. ఇప్పుడు నాకు 2 నెలలు రావట్టి, మా ముసలాయన వచ్చి 3 ఏళ్ళు వెళ్ళిపోయింది, కరాన్ వచ్చి రాలే నాన్న. ఇప్పుడు 2 నెలలు ఎత్తుకున్నా, 3 ఒకటి తయారు అంతే. అంటే మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీకు ఇది తెలంగాణ గవర్నమెంట్ బాగా అనిపిస్తుందా, లేదు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బాగా పనిచేసిందా, లేకుంటే ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ పార్టీ బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఎవరు బాగా చేస్తారని మీకు అనిపిస్తుంది? మా కేసీఆర్ బాగా చేస్తాడు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే ఏం చేయలేదా? అంటే ఇప్పుడు కేసీఆర్ చేస్తాడు, ఇంకా వచ్చే ఉంటే చేస్తాడు అని ఒక నమ్మకం అయితే మీకుందా? మరి ఏం చేస్తాడు, నమ్మకం అయితే కొడుతుంది. అక్కడ మనం చూస్తే ఏదైతే ఒక గ్రామాన్ని చూస్తే మాత్రం ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఏ క్యాంపెయినింగ్ నడవకపోయినా మూడు పార్టీలకు అతీతంగా ఉన్నప్పటికి మాత్రం గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులు మాత్రం వాస్తవానికి కేసీఆర్ ఇచ్చే పథకాలు మాత్రమే మాకు అందుతున్నాయి సక్రమంగా. ఎవరు ఏం చేసినా కానీ ఎంతో కొంత గొప్పగా చేస్తున్నారు, కానీ ఇప్పటికి మాత్రం చావుకైనా రేవుకైనా కేసీఆర్ ఇచ్చే పథకాలు మాత్రమే మాకు వర్తిస్తున్నాయని మాత్రం ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సంపత్తు, రాజమౌళి, మునుగోడు.